ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లో ఉన్నాయి. గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం ఆయన తయారు చేయించిన వారాహి వాహనంపై రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్ధమయ్యారు. జూన్ 2వ వారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని వారాహి యాత్ర ఉంటుందట. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన జనసేన నేతలు వారాహి యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఒక్కో జిల్లాలో కొన్ని రోజుల పాటు జనసేనాని యాత్ర సాగేలా ప్రస్తుతం వ్యూహ రచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రమంతా ఏకబిగిన పర్యటనలు నిర్వహించడం కంటే విడతల వారీగా అన్ని జిల్లాల్లోనూ పర్యటనలు చేస్తే అది పార్టీకి ఎక్కువ లాభం చేకూర్చుతుందని జనసేన పార్టీ భావిస్తోందని సమాచారం.